బ్రాహ్మణ వైశ్య క్షత్రియులకు అగ్రకులాలుగా కిరీటం పెట్టి వీరి ఓట్లతో పాలక ప్రజాప్రతినిధులు లబ్ధి పొందుతున్నారని, ఈ మూడు అగ్రకులాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నారని బ్రాహ్మణ వైశ్య క్షత్రియ అసోసియేషన్ నాయకులు భీమస్ అశోక్, మహేశ్వర గుప్తా, రుద్రరాజు శ్రీదేవులు తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా ముందు జక్కా సుబ్బరాజు, సిఆర్కే శేషగిరిరావు తదితరులతో కలిసి వీరు మాట్లాడుతూ రానున్న ఎన్నికలకు సంబంధించి ఓ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు, బ్రాహ్మణ వైశ్య క్షత్రియ కులాలకు సంబంధించిన వారంతా హాజరై ప్రభుత్వం అందించే పథకాల్లో ఇతరత్ర అభివృద్ధి పట్ల అసోసియేషన్ ముందుకు నడిచి అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు. కనీసం రాష్ట్రంలో కానీ అలాగే నియోజకవర్గ పరిధిలో కానీ మాకు సముచిత స్థానాలు లేకపోవడం అనేది ఏవికే సమస్య, అంటే బ్రాహ్మణ వైశ్య క్షత్రియులకి తీరిన సమస్యగా తీరిపోయింది. దానిలో భాగంగానే ఈరోజు కూటమిగా ఏర్పడి దీన్ని ఒక స్థితికి ఒక నిబద్ధత తీసుకురావాలన్న ఒక ఆలోచనతో మరి ఈ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కారణం ఏంటంటే మాకు చట్టసభల్లో కానీ నియోజకవర్గ పరిధిలో కానీ ఎక్కడ కూడా స్థానం లేకుండా పోయింది. దీన్ని ఎలా చేయాలి ఏమనే ఉద్దేశంతోనో గ్రూపుగా ఏర్పడటం జరిగింది. త్వరలోనే మా చైర్మన్, కో చైర్మన్, అధ్యక్షుల ఆధ్వర్యంలో ఒక మీటింగ్ పెట్టుకుని ఒక అజెండాగా తయారు చేసి ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఎలక్ట్రిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా ఈరోజు మేము ముందుకు వచ్చినాం.